హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏఎస్ ఏపీఎస్సి టీఎస్పీ సెక్చర్స్. మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఏఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఏపీఎస్సి. ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం. సో అంతకన్నా ముందు, ఇప్పుడే మన ఛానల్ని ఫాలో అవుతున్న చాలా మంది ఉన్నారు, అయితే మీకు అసలు తెలుసుకోవాల్సింది ఏంటంటే లాస్ట్ టైం 2016 నోటిఫికేషన్లో మన ఛానల్ కాంట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంది అండ్ మన స్టడీ మెటీరియల్స్ వీడియోస్ ఏ విధంగా హెల్ప్ అయ్యే ఆస్పిరెంట్స్ అనేది కూడా తెలుసుకోవాలి. సో చాలామంది ఏంటంటే నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశారు ఆ పర్టికులర్ టైంలో, అంటే జిఎస్ జీరో నాలెడ్జ్తో ఉన్నప్పుడు మా స్టడీ మెటీరియల్స్ అండ్ వీడియోస్ అయితే ఫాలో అయ్యారు అండ్ వాళ్ళు జిఎస్ పార్ట్లో మంచి మార్క్స్ అయితే స్కోర్ చేసుకున్నారు. సో మ్యాక్సిమం అప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళంతా కూడా జిఎస్ ప్రిపరేషన్ అయితే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేశారు అండ్ పర్టికులర్గా మన మెటీరియల్స్ని ఫాలో అయ్యారు అండ్ వీడియోస్ కూడా ఏదైతే ఇన్పుట్స్ ఇచ్చానో, ఏవైతే లెక్చర్స్ పెట్టానో అవన్నీ కూడా సిన్సియర్గా ఫాలో అయ్యారు అండ్ మంచి మార్క్స్ అయితే స్కోర్ చేసుకున్నారు చంద్ర స్టడీస్ పార్ట్లో. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు టెస్టిమోనియల్స్ ఎలాగ మన మెటీరియల్స్ అండ్ వీడియోస్ అయితే హెల్ప్ అయ్యాయనేది. ఓకే, సో జస్ట్ ఏంటంటే ఇప్పటి నుంచి కూడా మీరు పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి, ఎందుకంటే మీకోసం ఒక గైడెన్స్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేశాను. ఎందుకంటే లాస్ట్ టైం ఏంటంటే అంత సైంటిఫిక్ అనాలిసిస్లోకి వెళ్ళలేదు, అంత డీప్లోకి వెళ్ళలేదు, ఎందుకంటే కరెక్ట్గా అప్పుడే ఏపీఎస్సి స్టేట్ డివైడ్ అయిన తర్వాత వచ్చిన మొదటి నోటిఫికేషన్ ఏఈ నోటిఫికేషన్, అందుకు అప్పుడు పర్టికులర్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే వెళ్ళడం జరిగింది. కానీ ఇప్పుడు ఏంటంటే విత్ డీటెయిల్డ్గా ఒక పర్టికులర్ గైడెన్స్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశాం ఎక్స్క్లూజివ్లీ ఫర్ జనరల్ స్టడీస్ అండ్ ఇది కేవలం ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మాత్రమే. ఓకే, సో దీంట్లో మీకు ఏంటంటే ప్రిలిమ్స్ అలాగే మెయిన్స్ ఇంటిగ్రేట్ ప్రిపరేషన్ అయితే జరుగుతుంది. దీంట్లో మీకు జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్లో 50 మార్క్స్ వెయిటేజ్ అయితే ఇచ్చారు, అలాగే మెయిన్స్లో మీకు 150 మార్క్స్ వెయిటేజ్ అయితే ఉంటుంది. సో సిలబస్ అయితే కామన్ కాబట్టి ఒక ఇంటిగ్రేట్ ప్రిపరేషన్ కనుక చేసుకుంటే మీకు ప్రిలిమ్స్కి హెల్ప్ అవుతుంది, అలాగే మెయిన్స్ కూడా హెల్ప్ అవుతుంది. ఎందుకు ఇప్పుడు ప్రిలిమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అంటే, కొత్తగా ఇప్పుడు ఏపీఎస్సి 130 నెగిటివ్ మార్కింగ్ అనేది పెట్టడం జరిగింది. సో లాస్ట్ టైం అయితే 130 నెగిటివ్ మార్కింగ్ లేదు, అలాగే ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ క్వాలిఫై అయ్యే వారు కూడా 1:50 రేషియో ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ రేషియో అయితే లేదు, ఇప్పుడు 1:15 రేషియోలో క్వాలిఫై చేయడానికి ఎక్కువ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రిలిమ్స్ అనేది ఇప్పుడు చాలా చాలా పెద్ద ఛాలెంజ్. చాలామంది మీలో టెక్నికల్ పేపర్ చాలా స్ట్రాంగ్ ఉంటారు కానీ జిఎస్ అయితే వీక్ ఉన్నారు. ఓకే, సో జిఎస్కి ఎవరైతే గైడెన్స్ ఇంట్రెస్ట్ ఉందనుకుంటే మీరు మా ప్రోగ్రామ్ అయితే జాయిన్ అవ్వచ్చు, ఎందుకంటే దీంట్లో స్టడీ మీటర్ ఆల్రెడీ ఒక 3500 పేజెస్ అయితే మీకు కవర్ చేయడం జరిగింది ఫార్మ్ ఆఫ్ పీడిఎఫ్. దాంతోపాటు స్మార్ట్ ప్రిపరేషన్ టెక్నిక్స్, ఈ స్మార్ట్ ప్రిపరేషన్ టెక్నిక్స్ అయితే మీకు చాలా చాలా హెల్ప్ అవుతాయి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే వీడియోస్ అనమాట, ఇక్కడ గైడెన్స్ వీడియోస్ అనేవి మీకు చాలా చాలా హెల్ప్ అవుతాయి. ఈ గైడెన్స్ వీడియోస్ ఏంటంటే ఒక ఏపీఎస్సి ప్రీవియస్ పేపర్సే కాదు, యూపీఎస్సీ పేపర్స్ అలాగే వేరే స్టేట్ పిఎస్సీ పేపర్స్ అన్నీ కూడా తీసుకొని ఒక ఇంటిగ్రేట్ అప్రోచ్లో మీకు చెప్తున్నాను ఈ వీడియోస్లో. సో దీనివల్ల ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీ గ్రాఫ్ అనేది స్టార్ట్ అయింది అనుకోండి, వన్స్ ఈ వీడియోస్ అన్ని చూసి ఈ మెథడ్స్ అన్ని కనుక మీరు ఎగ్జిక్యూట్ చేస్తే మీ గ్రాఫ్ అయితే ఇలా ఇంప్రూవ్ అవుతుంది, ఇలాగ మీ మార్క్స్ అయితే ఇంప్రూవ్ చేసుకోవచ్చు జనరల్ స్టడీస్ పార్ట్లో. అండ్ మెయిన్గా మేము ఫోకస్ చేసింది అంటే కరెంట్ అఫేర్స్ అనమాట. ఎందుకు కరెంట్ అఫేర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను కూడా మీకు రీజన్ అయితే చెప్తాను కమింగ్ స్లైడ్స్లో. ఓకే, సో ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వెబ్సైట్ ద్వారా జాయిన్ అవ్వచ్చు, instamojo.com/nextgenis. అయితే ఇంతవరకు మా గైడెన్స్ ప్రోగ్రామ్లో స్టడీ మెటీరియల్ అయితే కవర్ చేయడం జరిగింది, ఒక 3500 పేజెస్ స్టడీ మెటీరియల్ అయితే ఇచ్చాం అండ్ గైడెన్స్ వీడియోస్లో మెయిన్గా ఇక్కడ కరెంట్ అఫేర్స్కి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వడం జరిగింది ఏపీఎస్సి. సో కరెంట్ అఫేర్స్ సార్ వెయిటేజ్ చూసుకుంటే ప్రిలిమ్స్లో మీకు డైరెక్ట్గా 26% వెయిటేజ్ అయితే ఇచ్చారు కరెంట్ అఫేర్స్. కానీ ఇంటర్నల్గా మీరు చూసుకుంటే లైక్ ఎకానమీ కానీ, జియోగ్రఫీ కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కానీ, సో వీటిలో ఇంటర్నల్గా చాలా వరకు మీకు కరెంట్ అఫేర్స్ ఓరియంటేషన్లో ఉంది. ఇలాగ మీకు పర్టికులర్గా ఏపీఎస్సి ఏ ప్రిలిమ్స్లో 60% వెయిటేజ్ అయితే ఇవ్వడం జరిగింది డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ కరెంట్ అఫేర్స్కి. సో సేమ్ ఇదే వెయిటేజ్ అయితే మెయింటైన్ చేశారు మెయిన్స్లో కూడా. సో ఇక్కడ చూసుకుంటే కేటగిరీ వైజ్ డివైడ్ చేసుకుంటే అంటే సిలబస్ పరంగా మనం డివైడ్ చేసుకుంటే మీకు మెయిన్స్లో కరెంట్ అఫేర్స్ నుంచి 25 క్వశ్చన్స్ రావడం జరిగింది, డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి 12 క్వశ్చన్స్, సైన్స్ నుంచి 13 క్వశ్చన్స్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ 17 క్వశ్చన్స్ రావడం జరిగింది, మోడర్న్ హిస్టరీ నుంచి 13 క్వశ్చన్స్, ఎకానమీ నుంచి 14 క్వశ్చన్స్, జియోగ్రఫీ నుంచి 16 క్వశ్చన్స్ అండ్ ఏపీ బైఫర్కేషన్ నుంచి 8 క్వశ్చన్స్ అండ్ పాలిటీ నుంచి 12 క్వశ్చన్స్. ఇది సిలబస్ వైజ్ మీరు డివైడ్ చేసుకుంటే మీకు వచ్చే కేటగరైజేషన్, అంటే ఒక్కొక్క మాడ్యూల్కి అంటే ఒక్కొక్క సెగ్మెంట్కి సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే ఇంత వెయిటేజ్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ ఇంటర్నల్గా మీరు తెలుసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ సీక్రెట్ ఉంది, అంటే ఇక్కడ కరెంట్ అఫేర్స్ తాలూకా ఓరియంటేషన్ ఏ విధంగా ఉంది సిలబస్ పరంగా అనేది కూడా తెలుసుకోవాలి. ఇక్కడ చూసుకుంటే మీకు కరెంట్ అఫేర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నాయి, ఇందాక మీరు కేటగిరీ వైజ్ చేసుకుంటే ఇక్కడ 25 మాత్రమే కనిపిస్తున్నాయి. కానీ ఇంటర్నల్గా చూసుకుంటే అంటే ప్రతి సబ్జెక్టులో చూసుకుంటే లైక్ ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తీసుకున్నా సరే, లేకపోతే పవర్టీ అండ్ గవర్నెన్స్ చూసుకున్నా సరే, అకౌంట్ మేనేజ్ చూసుకున్నా సరే, జియోగ్రఫీ కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ,
సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కానీ బైఫర్కేషన్ ఆఫ్ ఏపీ కానీ ఇవన్నిటిలో కూడా చాలా వరకు మీకు కరెంట్ అఫైర్స్ ఓరియంటేషన్ నుంచే క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. ఇలాగా మీకు కరెంట్ అఫైర్స్ నుంచి డైరెక్ట్గా 59 క్వశ్చన్స్ వచ్చాయి, ఇండైరెక్ట్గా మీకు 21 క్వశ్చన్స్ వచ్చాయి. అంటే అవుట్ ఆఫ్ 150 క్వశ్చన్స్ 80 క్వశ్చన్స్ మీకు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే రావడం జరిగింది. ఇలాగా మీకు ప్రిలిమ్స్లో 60% వెయిటేజ్ అయితే మెయింటైన్ చేశారు ఏపీపీఎస్సి, అలాగే మీ మెయిన్స్లో కూడా దగ్గర దగ్గర 60% వెయిటేజ్ అయితే మెయింటైన్ చేశారు ఏపీపీఎస్సి ఫ్రమ్ కరెంట్ అఫైర్స్. సో ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతుంది అండ్ దీని తర్వాత వెయిటేజ్ కూడా పెరగడానికి చాలా చాలా ఎక్కువ అవకాశం ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్యన జరిగిన వేరే స్టేట్ పిఎస్సి పేపర్స్ అన్నీ కూడా నేను అనలైజ్ చేశాను, లైక్ తమిళనాడు పిఎస్సి, కేరళ పిఎస్సి, కర్ణాటక పిఎస్సి, ఛత్తీస్గఢ్ పిఎస్సి, ఉన్న జరిగిన ఒరిస్సా పిఎస్సి, గుజరాత్ పిఎస్సి, రాజస్థాన్ పిఎస్సి, పంజాబ్ పిఎస్సి, ఉత్తరప్రదేశ్ పిఎస్సి, బీహార్ పిఎస్సి, ఇలాగా టోటల్ అదర్ స్టేట్ పిఎస్సి పేపర్స్ అన్నీ కూడా అనలైజ్ చేశాను. సో దీంట్లో మొత్తం అనాలిసిస్ చేసి నేను వెరిఫై చేసిందంటే నేను ఏదైతే మీకు కరెంట్ అఫైర్స్ మాడ్యూల్ సంబంధించిన గైడెన్స్ వీడియోస్ ఇచ్చిన అవన్నీ కూడా దాని నుంచే రావడం జరిగింది. సో డెఫినెట్గా ఇదే ట్రెండ్ అయితే కంటిన్యూ అవుతుంది, ఎందుకంటే 2018లో జరిగిన వేరే స్టేట్ పిఎస్సి పేపర్స్ అన్ని కూడా అనలైజ్ చేసి మీకు చెప్తున్నాను. ఓకే, సో దట్స్ 100% గ్యారంటీడ్. సో ఈ విధంగా మీకు కరెంట్ అఫైర్స్కి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. అందుకే మీకు గైడెన్స్ ప్రోగ్రామ్లో కూడా కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ అన్ని కూడా మీకు కవర్ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు కూడా జనరల్ స్టడీస్ గైడెన్స్ ప్రోగ్రామ్లో ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ నేషనల్ రీజనల్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సస్టైనబుల్ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్, బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ కూడా మీకు కవర్ చేయడం జరిగింది. సో ఈ ఒక్క పర్టికులర్ మాడ్యూల్స్ నుంచే మీకు 60-70% క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి అండ్ దిస్ 100% అష్యూర్డ్. ఓకే, ఇది నేను ఓపెన్గా చెప్తున్నాను, 60-70% క్వశ్చన్స్ అయితే ఈ పర్టికులర్ నేనైతే హైలైట్ చేశాను. ఇప్పటి వరకు నేనైతే మీకు గైడెన్స్ ప్రోగ్రామ్లో మీకు వీడియోస్ పోస్ట్ చేశాను, ఇవన్నిటి నుంచి మీకు 60-70% క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఆ తర్వాత మీకు మిగతా అన్ని కూడా ఇంటర్నల్గా లింక్ అవుతుంటాయి అండ్ ఇది కూడా మీకు మిగతా 35-40% కూడా త్వరలోనే కవర్ అయిపోతాయి. ఓకే, సో ఇది ఒక టెక్నిక్ అన్నమాట. సో ఇలాగ మీరు టాపిక్ వైజ్ బ్రేకప్ చూసుకోవాలి, అలాగే కరెంట్ అఫైర్స్ వరకు ఓరియంటేషన్ కూడా చెక్ చేసుకోవాలి. సో దీన్ని బట్టి మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది ఏపీపీఎస్సి ఏ విధంగా మీకు జనరల్ స్టడీస్ పార్ట్లో కన్ఫ్యూజ్ చేస్తుందో ఆస్పిరెంట్స్ అనేది. సో ఇది కనుక మీరు తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మంచి మార్క్స్ అయితే స్కోర్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకి నోటిఫికేషన్లో కూడా డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇచ్చారు. సో ప్రిలిమ్స్ ఎప్పుడు పడింది అంటే మీకు 10th February పడింది, అలాగే మెయిన్స్ ఎప్పుడు అంటే 1 April అలాగే 2 April. సో ఇప్పటి నుంచి కూడా మీరు జనరల్ స్టడీస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకున్నా సరే మీరు మంచి మార్క్స్ అయితే స్కోర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇంకోటి ఇంపార్టెంట్ టిప్ మీకు షేర్ చేస్తానంటే చాలామంది ఇప్పటి నుంచి జనరల్ స్టడీస్ కానీ టెక్నికల్ పేపర్ కానీ ఎక్కువ చదవడం స్టార్ట్ చేశారు. ఇక్కడ మీరు చదవడంకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అదే బ్యాలెన్స్ మీరు ప్రాక్టీస్ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. నేను ఇప్పుడు చెప్తుంది అంటే ఎవరైతే 10,000 MCQs కనుక ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు డిఫరెంట్గా సర్వీస్ అయితే వస్తుంది. ఇది 100% గ్యారంటీడ్, ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్లో మీకు చెప్తున్నాను. సో నేను ఇప్పటి వరకు చాలా ఎగ్జామ్స్ అయితే క్లియర్ చేశాను, అప్ టు సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కూడా క్వాలిఫై అయ్యాను, ఇంటర్వ్యూ అయితే 2 times ఫేస్ చేశాను. సో ఇది నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసింది చెప్తున్నాను. నేను చాలా ఎగ్జామ్స్ క్లియర్ చేశాను, లైక్ ఎస్ఎస్సీ కానీ, బ్యాంకింగ్ కానీ, లేకపోతే ఇంటెలిజెన్స్ బ్యూరో కానీ, పోస్టల్ డిపార్ట్మెంట్ కానీ, ఇలా చాలా ఎగ్జామ్స్ అయితే క్లియర్ చేయడం జరిగింది. సో నేను పర్ఫెక్ట్గా ఫాలో అప్రోచ్ ఆ సైంటిఫిక్ అనాలిసిస్ అంతా కూడా మీకు ఈ గైడెన్స్ వీడియోస్లో మీకు ఇచ్చాను. సో టోటల్ నేను ఇంతవరకు 28 examinations అయితే క్లియర్ చేయడం జరిగింది రిటర్న్ పార్ట్ కానీ, నేను చాలా ఇంటర్వ్యూస్ కూడా ఫేస్ చేశాను. కాబట్టి పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంతా మీకు షేర్ చేస్తున్నాను అండ్ ఇది ఒక డిఫరెంట్ అప్రోచ్, లైక్ ఎస్ఎస్సీ నుంచి విధంగా క్వశ్చన్స్ వస్తాయి కూడా నాకు తెలుసు, అలాగే యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే సివిల్ సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా ఏ క్వశ్చన్స్ వస్తాయి కూడా నాకు తెలుసు. సో ఆ ఫ్రేమ్వర్క్ అంతా నాకు మైండ్లో ఉంది కాబట్టి ఆ ఏపీపీఎస్సీ ప్రీవియస్ పేపర్స్ అన్ని కూడా నేను అనలైజ్ చేశాను కాబట్టి మీకు ఈ గైడెన్స్ వీడియోస్లో ఏవైతే మీకు ఇన్పుట్స్ ఇచ్చాను అవన్నీ కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ 100% హెల్ప్ అవుతాయి అండ్ దట్స్ గ్యారంటీడ్. ఓకే, సో ఇప్పటి నుంచి కూడా మీరు ప్రాక్టీస్ చేయాల్సిన పర్పస్ అయితే ఉంది. సో 10,000 MCQs అయితే డెఫినెట్గా మీరు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. 10,000 MCQs కనుక ప్రాక్టీస్ చేస్తే మీకు 1/3 నెగిటివ్ మార్కింగ్ కాదు, 1/2 నెగిటివ్ మార్కింగ్ పెట్టినా కూడా మీరు ఈజీగా ఓవర్కమ్ చేయగలరు. సో దట్స్ ద పవర్ ఆఫ్ ప్రాక్టీస్ అన్నమాట. కాబట్టి ఎంసీక్యూస్ ఎక్కువ ప్రాక్టీస్ చేయడంలో ఒక 50% కాకపోయినా ఒక 30-40% టైం అయినా ఇన్వెస్ట్ చేయాలి అండ్ అది ప్రొడక్టివ్గా యూస్ చేసుకోవాలి. అండ్ మీరు చాలా వరకు కూడా ఓవర్లుక్లో తప్పులు చేసిన ఉంటాయి, లేకపోతే కన్ఫ్యూజ్ అయ్యి తప్పులు చేసిన ఉంటాయి, ఇవంతా కూడా మీరు సెల్ఫ్ ఇవాల్యుయేషన్ చేసుకోవాలి, మీరే ఓన్గా అనలైజ్ చేసుకోవాలి. సో ఇదంతా కూడా మీ చేతిలోనే ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ వేకెన్సీస్ విషయానికి వస్తే టోటల్ 309 vacancies అనమాట. దీంట్లో ఫ్రెష్ వేకెన్సీస్ లేటెస్ట్గా 165 ఇచ్చారు, క్యారీ ఫార్వర్డ్ అయిన వేకెన్సీస్ ఏంటంటే 144. సో డెఫినెట్గా ఇది మంచి ఆపర్చునిటీ మీకు ఎగ్జామ్ని క్లియర్ చేయడానికి. నెక్స్ట్ ఇక్కడ ప్రిలిమ్స్లో మీకు కొత్తగా 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే పెట్టడం జరిగింది. ఇందాక మీకు చెప్పినట్టు 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ఇంట్రూస్ చేశారు. సో లాస్ట్ టైం 2016 పేపర్స్కి అయితే ఈ 1/3 నెగిటివ్ మార్కింగ్ లేదు.
అప్పుడు కూడా కట్ ఆఫ్లు కూడా తక్కువ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆలోచిస్తే అప్పుడు కట్ ఆఫ్ ఎందుకు తక్కువ ఉందంటే ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి క్వాలిఫై అయిన వాళ్ళ సంఖ్య 1:50 రేషియోలో ఉండేది, కానీ ఇప్పుడు ఈ పరిస్థితి లేదు. ఓకే, సో ఇప్పుడు కొత్తగా 1/3 నేటివ్ మార్కింగ్ అనేది ఇంట్రెస్ట్ చేయడం జరిగింది ఏపీపీఎస్సీ. అలాగే 1:12 రేషియోలో కానీ లేకపోతే 1:15 రేషియోలో కానీ క్వాలిఫై చేస్తామంటున్నారు ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి. సో ఇప్పుడు ప్రిలిమ్సే చాలా చాలా పెద్ద ఛాలెంజ్. ప్రిలిమ్స్ క్లియర్ చేస్తే మాక్సిమం మెయిన్స్లో మీకు మంచి స్కోర్ వచ్చి సర్వీస్ క్లియర్ చేసే అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ప్రిలిమ్సే మీకు గేమ్ చేంజర్ అండ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ కూడా అవబోతుంది. కాబట్టి ప్రిలిమ్స్కి మీరు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం అవుతుంది. ఇన్ కేస్ మీ టెక్నికల్ పేపర్స్ స్ట్రాంగ్ అయి ఉంటే మీకు వేరే స్టేట్ పిఎస్సి పేపర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మీకు టెక్నికల్ పేపర్ అయితే ఒకటి పంపించడం మీకు జరుగుతుంది. అది కూడా మీరు సాల్వ్ చేస్తే మీ ఎగ్జాక్ట్ పర్ఫార్మెన్స్ ఏంటో మీరు కూడా ట్రాక్ చేసుకోవచ్చు. అలాగే జనరల్ స్టడీస్ అండ్ మెంటబిలిటీలో కూడా జనరల్ స్టడీస్ మన వీడియోస్ అయితే ఫాలో అండి, డెఫినెట్గా మీకు మంచి అవుట్పుట్ అయితే వస్తుంది. అండ్ మెయిన్స్లో కూడా మీకు జనరల్ స్టడీస్ అండ్ మెంటబిలిటీ తరగ వెయిటేజ్ అయితే 150 మార్క్స్ ఉంది. అండ్ దాంతోపాటు టెక్నికల్ పేపర్స్ ఉన్నాయి. సో టోటల్ మీకు మెయిన్స్ అయితే 450 మార్క్స్ ఉంటుంది. సో ఇక్కడ మెయిన్ ఛాలెంజ్ మీకు మళ్ళీ ఏంటంటే ప్రిలిమ్స్, ఇది మాత్రం నెగ్లెక్ట్ చేయడానికి లేదు. కొత్తగా నెగిటివ్ మార్కింగ్ పెట్టారు, దాంతోపాటు ఇప్పుడు 1:12 కానీ లేకపోతే 1:15 రేషియోలో కానీ క్వాలిఫై చేస్తా అంటున్నారు ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి. సో డెఫినెట్గా ఏంటంటే కాంపిటీషన్ బీట్ వచ్చారంటే ఒక డిఫరెంట్ స్ట్రాటజీ ఉండాలి, అలాగే డిఫరెంట్ అప్రోచ్ ఉండాలి, అలాగే ఎక్కువగా కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి, అలాగే మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయాలి. సో ఇవన్నీ కనుక మీరు పర్ఫెక్ట్ బ్యాలెన్స్ చేస్తే డెఫినెట్గా మీరు ప్రిలిమ్స్ని క్లియర్ చేయగలరు, అలాగే మెయిన్స్ కూడా మీకు ఈజీ అవుతుంది. ఎందుకంటే సిలబస్ అంతా కామన్ కాబట్టి జస్ట్ మీరు లేటెస్ట్ అప్డేట్స్ ఏవైతున్నాయో అవి తీసుకుంటే సరిపోతుంది. ఓకే, సో దట్ ఈస్ ఫర్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు ఛానల్ ఐఎస్ఏబిపిఎస్సి టీఎస్పీ సెక్చర్స్. థ్యాంక్ యూ.